నేను ఈ రాజకీయాల్లోకి వచ్చేది జనాలకి మంచి చేద్దామనే ఉద్దేశంతో నేను పోటీ చేయడం వల్ల వాళ్ళ ప్రాణాలే పణంగా పెట్టాల్సి వస్తుందండి ఇంక నేను పోటీ చేసి మాత్రం ఏంటి ఉపయోగం ఇక పర్వతాపురానికి ప్రెసిడెంట్ నేనే ఆ ఊరు నాదే ఈ చోర్నాన్ని నువ్వు ఎవర్తోనైతే శోభనం చేసుకోవాలనుకుంటున్నావో వాళ్ళ చేత తినిపించు మనక అరే ఏమైందిరా నువ్వు ఆ కోరేసుకోవడానికి వీల్లేదు ఎందుకు నేను కడని గదిలోకి రానా వస్తావా చెప్పు లేకుంది ఇది మాత్రం బాగా అర్థమవుద్ది లోపల బావ పరిస్థితి ఏంటో జింత చింత చింత జింత తత్త బావెంక బయటికి రాలేదు రాత్రంతా బాగా అలసిపోయినట్టున్నాడు ఏంటి బా రాత్రంతా జాగారం చేసావా అలాంటిది ఏం లేదురా అవునరా నేను వద్దంటున్నా మీ అక్క వినలేదు అబ్బా నడుం పట్టేసిందిరా వయసు అయిపోయింది కదవా అలాగే ఉండట్లా అవునరా ఇంత కరెక్ట్ గా ఎలా ఊహించావు ఊహించడం ఏంటి మొత్తం ప్లానింగ్ చేసింది నేనైతే ప్లాన్ ఏంట్రా ఏం లేదు బా నాకు సత్యకి పెళ్ళైంది గాని ఫస్ట్ నైట్ అవ్వలేదు కదా దానికి దీనికి సంబంధం ఏంట్రా మరి అదే ఫస్ట్ నైట్ అవ్వలేదన్న ఫస్ట్ స్టేషన్ లో ఫ్రెండ్స్ తో కలిసి పుల్లిగా మందు వేసింది మందులో నాకున్న బాధలని ఫ్రెండ్స్ చెప్పాను బా నా బాధలను తట్టుకోలేక నా అసిస్టెంట్ ఉన్నాడు కదా రింగ్ మనిగాడు ఆడో మూలికి ఇచ్చాడు ఏం మూలిక బొమ్చిక్ బొమ్చిక్ అని బొంచుక్ బొంచుక్ ఏంట్రా అంటే ఇప్పుడు మన ఎవరితో అయితే అనుకున్నావా వాళ్ళతో మూలిక స్వర్ణం తినిపించేస్తే వాళ్ళే మన ఎంటబడి తరివి తరివి పని కనిచేస్తారు ఊరి దుర్మార్గుడా ఇదంతా నీ పని యా కరిబా నువ్వు బలే అదృష్టం వందుటి సత్య కోసం ఆ సువర్ణం నేను కూరలా కలిపాను అదేమో అక్కడేసి నీ ఎంటబడిపోయింది చెత్త నాయలా నీ స్వార్థం కోసం ఇంతకు తగ్గిస్తావు ఏం చేస్తే ఏంటి మీకు బాగానే వర్క్ అయింది కదా ఏంటి అలా చూస్తున్నారు ఏమి లేదు ఇప్పుడు దేనికి సిగ్గుపడుతున్నారు రాత్రి జరిగింది గుర్తుకొచ్చి సిక్కు లేకపోతే సరి నేనంటే తెలియక తిన్నాను కాబట్టి ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించాను మీ బుద్ధేమైంది ఇది మరీ బాగుంది మణి నాకు అడ్డు చెప్పే అవకాశం నువ్వు ఇచ్చావా ఆకలితో ఉన్న సింహంలా నా మీద విరుచుకు పడితే నేను మాత్రం ఏం చేయగలను చిచి రేయ్ నన్ను సులబ్ కాంప్లెక్స్ అనుకుంటున్నావా అస్తమానం నా మీద పోస్తావేంట్రా ఇదిగో చూడు దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్ ఇది మళ్ళీ రిపీట్ అయిందో నిన్ను ఎత్తుకోవడమే మానేస్తాను నానా అభినయ్ పాస్పోర్ట్ అయిపోయిందా
శిరీషా నీకల తెలుసు వీడి పాస్ పోసాడని ఏమో నాకు అన్ని అలా తెలిసిపోతుంటాయి అంతే అలా తెలిసినప్పుడు నాకు హింటి వచ్చు కదా నేను జాగృత పడతాను ఎలా ఇస్తాను అయ్యాకే నాకు తెలుస్తుంది తల్లి కొడుకులు కలిసి నాతో ఆడుకుంటున్నారు కదా నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తా మీ ఇద్దరి పని వచ్చినప్పుడు చూద్దాంలే కానీ ముందు వెళ్ళి వాష్ చేసుకోరా నాకు ఒక్కసారి నా కొడుకును చూడాలనిపిస్తుంది హాయ్ నాన్న చిచ్చి ఏం నాన్న అక్క నీతో ఒక విషయం చెప్పాలని వచ్చానక్క ఏంటది చెప్పాక కాదనకూడదు నా వల్ల అవుతుంది అంటే ఖచ్చితంగా చేస్తాను అది బాస్ ఒకసారి బాబుని చూడాలంటున్నాడు నీ వల్ల ఏ పని అయితే ఖచ్చితంగా చేస్తానన్నావు ఇది నీ చేతిలో పనే కదక్క కాదనుకు ప్లీజ్ సత్య ఒక విషయం అడుగుతాను చెప్పు రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు ఎవరైనా బిచ్చగాడు ఎదురై డబ్బులు అడిగితే నువ్వేం చేస్తావు ఓ 10 రూపాయలు ఇస్తాను అలా కాకుండా వాడు నీ ఆస్తి అడిగితే అప్పుడేం చేస్తావు చెప్పు తీసి రెండు చెంపలు వాయిస్తాను ఆస్తి అడిగినందుకే చెప్పుతో కొడతాను అంటున్నావు వీడు నా సర్వస్వం మరి నేనేం చేయాలి నీ దృష్టిలో ఆ బిచ్చగాడు ఎంతో నా దృష్టిలో నీ బాస్ కూడా అంతే అక్క చూడక్క బాస్ గొప్పతనం అర్థం చేసుకోవాలంటే మనిషి అయితే సరిపోదు మనసు కలిగి ఉండాలి నిన్న కాక మొన్న మీ జీవితాల్లోకి వచ్చాను నేనే బాస్ ని అంతలా అభిమానిస్తున్నాను ఆయన చేత తాళి కట్టించుకున్న భార్యవి ఆయన బిడ్డని కడుపున మోసి కన్నదానివి నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు ఆయన్ని అర్థం చేసుకుంది నేను కాదమ్మా నువ్వు అందుకే హత్య చేసి జైలుకు వెళ్ళినా ఇంకా ఆయన్నే నమ్ముతున్నా బాస్ హత్య చేశాడని నువ్వు నమ్ముతున్నావా కోర్టే నమ్మింది నేనంత ఇదంతా కాదక్క బాబుని బాస్ దగ్గరికి తీసుకెళ్తావా లేదా తీసుకురాను ఏం చేస్తావు ఆ తీసుకురానంటే ఊరుకుంటారు మరి బలవంతంగా అయినా తీసుకెళ్తాను ఏయ్ సత్య వదులు వదులు సత్య వదులు ఉండక్క సత్య వదులు నీకే చెప్తుంది వదలక్క సత్య నా మాట వినక్క వదలక్క చనువిచ్చాను కదా అని నెత్తిన కలం చూడకు నీ లిమిట్స్ లో నువ్వుంటే మంచిది లిమిట్స్ క్రాస్ చేస్తుంది నేను కాదు నువ్వు బాబు నీ ఒక్కదానికి పుట్టినట్టు బిల్డప్ ఇస్తావేంటి వీడి మీద నీకెంత హక్కుందో బాసు కూడా అంతే హక్కుంది సత్య మర్యాదగా చెప్తున్నా
ఇక్కడి వెళ్ళిపో. వెళ్ళకపోతే ఏం చేస్తావు? మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. బాస్ ను ఒక చీడ పురుగును చూసినట్టు చూస్తున్నా. ఆయనతో కలిసి బతికిన దానివే కదా, కాపురం చేసిన దానివే కదా. ఆయన కొడుకుని ఆయనకి ఇమ్మంటే నీ ఆస్తి రాసిచ్చినట్టు ఫీల్ అవుతావేంటి? ఏ ఆయన లేకుండానే వీడిని కడుపును పుట్టాడా? సత్య అరవకు. నీ అరుపులకి భయపడేదాన్ని కాదు. నేనే నీ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీని కాదు. నువ్వు బాబుని తీసుకురానంత మాత్రాన ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తాననుకోకు. ఏ అర్ధరాత్రో వచ్చి దొంగతనం చేసైనా సరే బాబుని తీసుకెళ్తాను. ఇంకా రెచ్చగొడితే బాబుని నీకు శాశ్వతంగా దూరం చేసి బాస్ దగ్గరే పెరిగేలా చేస్తాను. ఏమనుకున్నావో? ఏం కూసావే? సాటి ఆడిదరువు కదా అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంటే నోటుకొచ్చిందల్లా మాట్లాడుతున్నా. నిన్ను ఇలా కాదే, నిన్ను రావే వదులు. నా కొడుకును నా నుండి దూరం చేయడం నీ తరం కాదు కదా, నీ బాస్ తరం కూడా కాదు. నీ దిక్కున్న చోటు చెప్పుకో, పోవే. నన్ను క్షమించన్నయ్యా, ఫస్ట్ టైం నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. ఆ చింతమణి గెలుపు కోసం నా మీద కుట్రలు చేస్తుంది. మహా అయితే నా ప్రాణం తీస్తుంది. ఊరు కోసం చావడం కన్నా గౌరవం ఇంకే ఉంటుందని అనుకున్నాను. కానీ తను గెలవడం కోసం ఊరి జనాన్నే చంపేంతగా తెగిస్తుందనుకోలేదు. అందుకే ఇచ్చిన మాటికి కట్టుబడే పర్వత నేను ఇంటి ఆడపడుచు. ఫస్ట్ టైం మాట తప్పింది. ఇందులో నీ తప్పేం లేదు సుభద్ర, నీ శాయశక్తిలో ప్రయత్నించా. ఆ రాక్షసి జనం ప్రాణం తీసేంత దుర్మార్గురాలనుకోలేదు. ఏదేమైనా ఎలక్షన్ నుంచి తప్పుకోవడం తప్పే కదన్నయ్య. తప్పుకా సుభద్ర, ఎలాగైనా గెలవాలి అనుకునేవాడు రాజకీయ నాయకుడు. ఓడినా వెనుదిరిగినా సరే జనం ప్రాణానికి విలువిచ్చేవాడే నాయకుడు. నువ్వు ఓడిపోయింది వెనుదిరిగిందే రాజకీయం నుండే గాని నాయకత్వం నుండి కాదు. నీ ప్రాణం మీదికొచ్చినప్పుడు వెనక్కి తగ్గలేదు, నీ భర్త రక్తం కళ్ళ చూసినప్పుడు లొంగిపోలేదు. కాని జనానికి హాని జరగగానే విలవిల్లాడిపోయా. ఇంకేం ఆలోచించకుండా నామినేషన్ వెనక్కి తీసుకుంటా అన్నావు. అక్కడే నువ్వు గెలిచావు సుభద్ర. ఇక ఆ చింతామణి బారి నుంచి ఊర్ని ఎలా కాపాడుకోవాలి అంటావా? నీకు పదవి లేకపోవచ్చు, కాని ప్రాణం ఉందిగా, అది సరిపోదా? ఆ చింతామణి అకృత్యాలకి అడ్డుకట్టవేయడానికి రాజు ఎక్కడున్నా రాజే సుభద్ర. పదవి లేనంత మాత్రాన వాడి టీవీ తగ్గదు, జనం మీద మనకున్న ప్రేమ తగ్గదు. ఎలక్షన్ల నుంచి తప్పుకున్నందుకు బాధపడడం మానేసి నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించు.
వీళ్ళు నీకోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారక్క. ఎందుకు? ఏమో, అడిగితే నీతోనే మాట్లాడాలంటున్నారు. ఏమైంది బాబాయ్? నువ్వు తీసుకున్న నిర్ణయం గురించి మాట్లాడడానికి వచ్చావు సుభద్ర. ఏ నిర్ణయం? ఎన్నికల నుండి తప్పుకుందావు అనుకుంటున్న నిర్ణయం. దాని గురించి అయితే మాట్లాడడానికి ఏం లేదు. కానీ మాకుందమ్మా. ప్లీజ్ బాబాయ్, నన్ను బలవంతం చేయకండి. నాకు ఇంట్రెస్ట్ లేదు అక్క. కాస్త వాళ్ళు చెప్పేది కూడా వినొచ్చు కదా. ఏం చెప్తారు? మహా అయితే నన్ను పోటీ చేయమని చెప్తారు. కాదమ్మా, నీ కర్తవ్యాన్ని గుర్తు చేద్దామని వచ్చాం. కర్తవ్యమా? ఏంటది? చాలా ఏళ్ల క్రితం ఈ ఊరికి పెద్ద కరువు వచ్చింది. అప్పుడు మీ తాతగారు తన ఆస్తిని రెండు భాగాలు చేసి సగం ఈ ఊరికి రాసిచ్చారు. అప్పటినుంచి కష్టాలు తీరిపోయి సంతోషంగా ఉంటున్నాం. మీ తాతగారి తర్వాత మీ నాన్నగారు, మీ నాన్నగారి తర్వాత హరికృష్ణ గారు, ఇలా అందరూ ఈ ఊరికి ఏది మంచో ఏది చెడు అని చెబుతూ వచ్చారు. ఇప్పుడు హరిబాబు జైల్లో ఉన్నాడు. ఆ బాధ్యత తీసుకునే కర్తవ్యం నీదే. అది గుర్తు చేయడానికే వచ్చాం. ఏ పని చేసినా ఆనందంగా చేయాలి బాబాయ్. ఆ పని సంతోషాన్నివ్వదు అని తెలిసినప్పుడు చేసి మాత్రం ఉపయోగం ఏముంటుంది? ఆనందం అంటే ఏంటమ్మా? నవ్వడమా నవ్వించడమా? ఈ ఊరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలన్నా, ఆ చింతామణి బారిన పడకుండా ఉండాలన్నా మీరు గెలిచి తీరాలమ్మా. గెలుపుదేముంది బాబాయ్? ఇవాళ్ళుంటుంది రేపు పోతుంది, మనుషులుండాలి కదా. చూశారుగా, నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నానని నా భర్త తలపగులుగొట్టారు. అర్జునబాబు మీద దాడి చేయడం వల్లే మీరు విరమించుకునేవారైతే ఎప్పుడో విరమించుకునేవారమ్మా. అర్జునబాబుకి రక్తం పోయిందని ఊరంతా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి జనంలో చైతన్యం తెచ్చారు. అదేనమ్మా మీ రక్తంలో ఉన్న గొప్పతనం. మీరు నామినేషన్ వెనక్కి తీసుకున్నది ఆ చింతామణి జనాన్ని చంపేస్తుందనేగా. అదే మీ అభిప్రాయం అయితే ఇప్పుడు చెప్తున్నాం వినండి. మిమ్మల్ని మా భుజాల మీద ఎక్కించుకొని ఊరేగించడం కోసం ఎంతమంది ఊపిరి ఆపేసుకోవడానికైనా సిద్ధం బాబాయ్. అవును సుభద్రమ్మ, ఆ చింతామణి గెలవకముందే ఇంతమందిని పొట్టను పెట్టుకుంది. అలాంటిది ఒకవేళ గెలిస్తే ఇంకేమైనా ఉందా? ఊరిని వల్లకాడు చేసేదు. అవును సుభద్రమ్మ, వాళ్ళు చెప్పేది కూడా నిజమే. పోయి పోయి ఊరిని ఊరకొక్కలు కప్ప చెప్తావా చెప్పు. అది నిజమేనన్నా, కానీ నేను ఎలక్షన్ నుంచి విత్డ్రా అవ్వకపోతే అది ఇంకెంతమందిని పొట్టను పెట్టుకుంటుందో అని భయంగా ఉంది. దాని గురించి నువ్వేం భయపడకమ్మా. ఎన్నికల వరకు ఊపకపడ్డు, ఆ తర్వాత ఊరంతా కలిసి దాన్ని ఊళ్ళో నుంచే గెంటేద్దాం. ఆ చింతామణికి బుద్ధి చెప్పాలంటే మీరు పోటీ చేసి తీరాలమ్మా. ఊరంతా ఏకమై నీ వెనకాలే ఉంటావమ్మా. మా ముందుండి మమ్మల్ని నడిపించు సుభద్రమ్మ. అంతలా అడుగుతున్నారు కదా, ఒప్పుకో అక్క ప్లీజ్. ఒప్పుకో సుభద్రమ్మ. సరే, మీకోసం నేను పోటీ చేస్తాను. Thank you.
బాబాయ్ మొత్తానికి భారీ డైలాగులు కొట్టి మా అక్క మనసు మార్చేశావు తప్పదు కదమ్మా ఇప్పుడు ఈ ఊరికి మీ అవసరం చాలా ఉంది సరే సరే ఎన్నికల సమరం మొదలు పెడదాం పదండి మనం చేసే సౌండ్ కి ఆ చింతమణి అదిరి పడాలి పదండి పదండి ఆ బాబాయ్ పదండి 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 అయ్యా ఈ రోజంటే దాస్తా తండ్రి లేకుండా వాణ్ణి ఎంతకాలం పెంచుతావు నేను చచ్చేదాకా మరీ అంతగా చెప్పాల్సి వస్తే నువ్వు చచ్చావని చెప్తావు